అందమైన కథా సన్నివేశాన్ని చూడాలంటే వాల్మీకిని చదవాలి. ఒక నిన్న నేను మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను లేచి లోపలికి రాగానే ఎవరో ఒక మహాపురుషులు వారు, ఎవరో నాకు తెలియదు, ఆయన వచ్చి నన్ను ఒక సందేహం అన్నారు. చిత్తం అన్నాను. ఏమిటి అంటే, నేను మాట్లాడుతూ ప్రవృత్తి నివృత్తి అని రెండు చెప్పి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అన్నాను. ప్రవృత్తి మార్గము అంటే కేవలము భగవంతుని వైపు ప్రసరించకుండా లౌకికమైన కర్మలే చేయటం పేరు ప్రవృత్తి మార్గమని, భగవంతుని వైపు ప్రసరించి ఆ భగవంతుని యొక్క ప్రేరణ చేత చేస్తున్నాననే భావనతో కర్మలు చేయటం నివృత్తి మార్గమని మన వారి సంప్రదాయం ఇదే. ఈశావాస్య ఉపనిషత్తు చెప్పింది. ఈ కర్మకు జ్ఞానమునకు సమన్వయం అంటే, జ్ఞానమనగా భగవంతుని వైపు ప్రసరించి భగవంతుని పనిని భగవంతుని ప్రీతి కొరకు భగవానుడు చేయిస్తున్నాడనే భావనతో కర్మాచరిస్తే అది నివృత్తి అవుతుంది. తాను చేస్తున్నాను, తన కొరకు చేస్తున్నాను, తన పనిని చేస్తున్నాను అంటే ప్రవృత్తి అవుతుంది. ఈ రెండింటికి విభాగం తెలియాలని మనకి ప్రవృత్తి నివృత్తి రెండు కలిసి సాగటం కష్టం కనుక ఆ ప్రవృత్తి నివృత్తి కలపాలి కనుక కలవటానికి ఏమి చేయాలంటే ప్రవృత్తి మార్గాన్ని వదిలేసి నివృత్తి మార్గంలో ఉండాలి అని సూచిస్తోంది. దానికి వారిని సంహరించడం, సుగ్రీవుని రక్షించడం ఒక చిత్రమైన ఉదాహరణగా తీసుకునవచ్చునని కావ్య పద్ధతిలో దాని లోపల మనకు ప్రవృత్తి నిష్ఠుడు వాళ్ళని, ప్రవృత్తి నిష్ఠుడు నివృత్తి నిష్ఠుడు సుగ్రీవుడని మనవి చేశాను. ఎందుకంటే రాముని సంబంధము కలిసి రాముని చేతనే తన వెనక నుండి రాముడు కనపడకుండా నిలబడి తన శత్రువుని రాముడు చంపితే తాను చంపినట్లు తాను యుద్ధము చేసి వాని చేత చంపింపబడి తాను ప్రవర్తించి రాముడు ఒసంగిన రాజ్యాన్ని రాముని ప్రీతితో అనుమతితో తాను అనుభవించిన వాడు కనుక అనుభవించాడు, కర్మ చేశాడు, కానీ లోపలుండి భగవంతుడు చేయిస్తున్నాడు చేస్తున్నాడనే భావనతో చేశాడు గనక సుగ్రీవుడి నివృత్తి అని, వాలి నేనే చేస్తాననే పౌరుషముతో బలముతో ఉన్నవాడు గనక ఆయన ప్రవృత్తి మార్గమని నన్ను మనవి చేస్తూ, సూర్యుడి కొడుకు సుగ్రీవుడు, ఇంద్రుడి కొడుకు వాలి కనుక సూర్యుడు జ్ఞాన ప్రతీక కనుక జ్ఞానము వలన జన్మించినవాడు ఆయన, జ్ఞాన ప్రధానమైన వాడు ఈయన, కేవలము భౌతికమైన శక్తికి ప్రధానమున్నటువంటి వాడు ఇంద్రుడి కుమారుడు అని అన్నాను. ఆ మహానుభావుడు ఎంత బాగా ఆలోచించారో వెంటనే ఆలోచించి, యా బాగుంది, సూర్యుడి కొడుకు ఇంద్రుడి కొడుకు అయితే సూర్యుని కొడుకుని రక్షించి ఇంద్రుడి కొడుకుని సంహరించాడని చెప్పారే, మరి కృష్ణావతారంలో సూర్యుడి కొడుకు కర్ణుడు కదా, ఇంద్రుడి కొడుకు అర్జునుడు కదా, సూర్యుడి కొడుకుని అక్కడ చంపించి ఇంద్రుడి కొడుకుని అర్జునుని కాపాడాడే కృష్ణుడు, ఏమి దీనికి విరుద్ధంగా అని ప్రశ్నించారు.